சோதர சோதரிமன்லாரா, மகாஸ்ரேயுலாரா, அல்லாஹ் சுப்ஹானஹு தஆலா பவித்திர குர்ஆன் கிரந்தம்லோ சூரத்துல் இன்சான், சூரத்துத் தஹர் ఈ యొక్క సూరాలో మొట్టమొదటి మూడు వాక్యాలలో చక్కటి విషయాలను బోధించడం జరిగింది. వీటిని గనక మేము చదివి ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే మనందరి యొక్క అసలైనటువంటి లక్ష్యము అర్థమైపోతుంది. అలా ఈ వాక్యాల్లో ఏమంటున్నారంటే, హల్ అతా అలల్ ఇన్సాని హైను మిన అద్దహరి లమ్ యకున్ షైఅన్ మజ్కూరా. ఒకనొక కాలంలో మనిషి లేనప్పుడు, మనిషి ఉనికి లేనప్పుడు మేము మనిషికి జీవనాన్ని ప్రసాదించాము. అల్లా సుబ్హానహు తాలా ఈ వాక్యంలో చెబుతున్నటువంటి విషయము, మనందరి తండ్రి మొట్టమొదటి మానవుడు హజరత్ ఆదమ్ అలైహిస్సలాం వారి యొక్క ప్రస్తావన ఈ ఆయత్లో ఉంది. కానీ వాస్తవానికి మనం ఒకసారి గమనించినట్లయితే ఈ ఆయత్లో, ఈ వాక్యంలో కేవలం ఆదమ్ అలైహిస్సలాం మొట్టమొదటి మానవుడు ఆయన గురించే కాదు, ప్రతి వ్యక్తి గురించి ఇందులో ఉంది, ప్రతి మనిషి గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది. అల్లాహ్ ఏమంటున్నాడు, మనిషి ఒకనొకప్పుడు అతను లేడు, అతనికి ఉనికే లేదు. ఉదాహరణకి నేనైనా సరే, మనలో ఎవరైనా సరే ఒక 60, 50, 30 లేకపోతే 10-15 సంవత్సరాలకు వెనకాల గనక ఒకసారి చూసుకున్నట్లయితే మనం అనేవాళ్ళమే లేము. కానీ ఈరోజు 20, 25, 30, 60 సంవత్సరాలకు చూసుకున్నట్లయితే ఒక శరీరం, ఒక పూర్తి ఆకారం, 2 కాళ్ళు, 2 చేతులు, చక్కటి జీవితం మనకుంది. అదే విషయాన్ని అల్లాహ్ తాలా ఇక్కడ సూచిస్తూ చెప్పడం జరిగింది. హల్ అతా అలల్ ఇన్సాని హైను మిన అద్దహరి లమ్ యకున్ షైఅన్ మజ్కూరా. మనిషి అన్నవాడే లేనప్పుడు మేము అతనికి ఉనికిని ఇచ్చాము. ఇన్నా ఖలఖనాహు మిన్ నుత్ఫతిన్ అంషాజిన్ నబ్తలి. మేము మనిషిని ఎలా సృష్టించాము, ఒక నీటి బిందువుతో. తల్లి గర్భంలో నీటి బిందువు, వీర్యపు బిందువు గర్భంగా దాల్చి శిశువు జన్మించిన తర్వాత ఒక పెద్ద ఆకారం మనిషి రూపం వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇందులో ఉన్నటువంటి సున్నితమైన విషయాన్ని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అదేమిటంటే, మనిషి యొక్క ఉనికి బలహీనమైనటువంటి ఒక చుక్కతో జరిగింది. కానీ ఈరోజు ఆ బలహీనమైనటువంటి నీటి చుక్కతో జన్మించి ఒక బలమైన శరీర ఆకారాన్ని కలిగి ఉండి మనిషి అహంకారానికి గురయ్యాడు. మనిషి అహంకారానికి గురయ్యి సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. అదే విషయాన్ని అల్లాహ్ ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. నీ ఉనికి లేనప్పుడు నువ్వు ఈరోజు ఈ ఆకారంతో మెలిగి ఉన్నావు, కలిగి ఉన్నావు. అహంకారంతో జీవితం గడప మాకు, సత్యమేమిటో తెలుసుకో. తర్వాత వాక్యంలో అల్లాహ్ అంటున్నాడు, ఇన్నా హదైనాహు సబీల ఇమ్మా షాకిరం ఇమ్మా కఫూరా. మేము నీకు మార్గాన్ని ఇచ్చాము, మేము నీకు మార్గాన్ని ఇచ్చాము, అయితే ఈ మార్గంలో నువ్వు నాకు కృతజ్ఞత తెలిపేవాడివి అవుతావా, లేకపోతే నాకు వ్యతిరేకంగా వెళ్తావా. ఈ ఆప్షన్ నీకు ఇచ్చేశాను. సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ఈ వాక్యంలో చెప్పినటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జీవితాన్ని ఇచ్చినవాడు ఆయనే. ఇంకా ఈ జీవితంలో మనకు జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని ఇచ్చాడు. ఇంకా దీనితో పాటు ఈ సృష్టిలో ఉన్నటువంటి చెడు మరియు మంచిని అర్థం చేసుకునేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కూడా ఇచ్చి, స్వేచ్ఛను ఇచ్చి, నువ్వు దేన్ని ఎంచుకుంటావో ఎంచుకో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే తిరస్కారులుగా మారిపోతారో, ఎవరైతే నిజ ఆరాధ్యమైనటువంటి సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు తఆలాకు వ్యతిరేకంగా వెళ్తారో, అలాంటి వారి కోసం నరకం ఉంది, నరకంలో శిక్ష ఉంది. ప్రతి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా వివరంగా తెలియజేశారు. సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా మనిషికి బుద్ధిని ఇచ్చాడు. మంచి ఏమిటో, చెడేమిటో అర్థం చేసుకోగలడు. మంచి నీరు ఏమిటో, ఏ నీరు తాగితే మనకు ఆరోగ్యమో మంచిదో తెలుసుకోగలడు.
అదే విధంగా మన ఆరోగ్యానికి నష్టం కలిగించేది ఏమిటో కూడా తెలుసుకోగలడు. కానీ కొన్ని సందర్భాల్లో మనిషి తన బుద్ధి వివేకాలతో పూర్తి అనుభవంతో పూర్తి విచక్షణ జ్ఞానాన్ని కూడా ఉపయోగించి కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుని కూడా సత్యమని భావిస్తాడు, అసత్యాన్ని సత్యమని కూడా భావిస్తాడు. దానికి ఒక ఉదాహరణ, మనిషి ఏమని భావిస్తున్నాడు, మనిషి ఏమని భావిస్తున్నాడంటే దైవం అనేటువంటి వాడు ప్రతీ చోట ఉన్నాడు, దైవం అనేటువంటి వాడు రాయిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, దైవం అనేటువంటి వాడు ప్రతీ చోట ఉన్నాడు అని ఓ మనిషి యొక్క ఆలోచన, మనిషికి బుద్ధికి తోచిన విధంగా అతను భావిస్తున్నాడు. వాస్తవానికి ఒకసారి పరిశీలిస్తే దైవం అనేటువంటి వాడు ప్రతి చోట ఉన్నాడు అంటే లేడు, దైవం అనేటువంటి వాడు ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు. ఎందుకంటే దైవం అనేటువంటి వాడు ఆరాధ్య దైవము, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఇక ఏ సృష్టికర్త అయితే ఇంత పెద్దటి బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు, ఇంత గొప్ప పెద్ద పెద్ద ఆకాశాలను, కొండలను, పర్వతాలను సృష్టించినటువంటి వాడు, అంత మహోన్నతుడు, అంత శక్తి సంపన్నుడు, ఒక చిన్న అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి సృష్టి ఆకారంలో రావడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఉదాహరణకి ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే ఒక పెద్ద కంపెనీ ఉంది, ఆ కంపెనీ లేకపోతే ఆ ఫ్యాక్టరీ యొక్క సీఈఓ కానీ లేకపోతే యజమాని కానీ అందులో ఉన్నటువంటి మిషనరీ అయినా, లేకపోతే ఆ కంపెనీలో అతను తయారు చేసినటువంటి పరికరాలైనా, ఆ సీఈఓ ఇంకా ఆ కంపెనీలో తయారయ్యేటువంటి వస్తువు ఇద్దరు సమానం కాగలరా? ఏమాత్రం కాదు. ఒక ఫ్రిడ్జ్ తయారు చేసే కంపెనీ ఓనర్ ఫ్రిడ్జ్లా ఉంటాడా? కాదు. ఏమాత్రం కాదు, అతను మనిషిలా ఉంటాడు. అలాంటప్పుడు ఈ గొప్ప సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఈ సృష్టిలో భాగం ఎలా కాగలడు? అయితే మనిషి ఏదైతే ఆలోచిస్తున్నాడో, దైవం అనేటువంటి వాడు సృష్టికర్త, ఆరాధ్య దైవము, పూజ్యుడు, ఈ సృష్టిలో ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు, ఇది తప్పైపోయింది, ఇదే విషయాన్ని మనుషులకు అర్థమయ్యే విధంగా దైవము మనుషులలో నుండే గొప్ప గొప్ప పుణ్యాత్ములను, పుణ్యపురుషులను తమ ప్రవక్తలుగా, తమ వక్తలుగా చేసుకొని, పైగంబర్గా చేసుకొని, మెసెంజర్గా చేసుకుని ఎంచుకొని ప్రజలకు అర్థమయ్యే విధంగా బోధించడం జరిగింది. వారి ప్రవక్తలు హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి నుండి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ప్రతి ఒక్కరు కూడాను ప్రజలకు అందజేసినటువంటి మెసేజ్, వారికి బోధించినటువంటి మెసేజ్ విషయము, మీ అందరి సృష్టికర్త, ఆరాధ్య దైవము ఒకే ఒక్కడు, ఆయన ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు, ఆయన గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన ఈ సృష్టిలో లేడు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడాను ఆయన సృష్టితాలే, ఆయన ఈ సృష్టిలా బలహీనుడు కాడు, ఆయన శక్తి సంపన్నుడు, మీరు ఆయన్ని ఆరాధించండి, మిథ్యాదైవాలను ఆరాధించకండి అనే విషయాన్ని ప్రతి ప్రవక్త బోధిస్తూ వచ్చారు. అయితే మొత్తానికి ఇక్కడ దైవం అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రవక్తలను పంపించి ప్రజలకు అర్థమయ్యే విధంగా దైవ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రవక్తల యొక్క పరంపర సంపూర్ణమైపోయింది. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ పరంపర ఆగిపోయింది. అయితే ప్రవక్తల యొక్క పరంపర, ప్రవక్తలు తీసుకొచ్చినటువంటి జ్ఞానము, దైవం తరపు నుండి వచ్చినటువంటి సందేశము, ఇది మిగిలి ఉంది, ప్రళయం వరకు కూడా ఉంటుంది. అయితే దీనిని ప్రజల దాకా చేరవేసే బాధ్యత ఎవరికి? ప్రతి ఒక్కరు ఎవరైతే దైవం తరపు నుండి వచ్చినటువంటి, అల్లాహ్ సుబ్హానహు తఆలా తరపు నుండి వచ్చినటువంటి దైవ సందేశాన్ని స్వీకరించి దాని ప్రకారంగా ఆచరించే వారు ఎవరైతే ఉన్నారో వారిపై బాధ్యత మోపడం జరిగింది. వారు ఈ సందేశాన్ని ఇతరుల వరకు చేరవేయాలి. అందులో ప్రథమంగా అహ్లే ఇల్మ్, జ్ఞానవంతులు, ఉలమా, విద్వాంసులు, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానం కలిగినటువంటి విద్వాంసులు ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ మీ ముందు చదవడం జరిగింది. ప్రవక్త వారంటున్నారు,
ఇన్నల్ ఉలమా వరసతుల్ అంబియా. నిస్సందేహంగా అహ్ల ఇల్మ్ జ్ఞానవంతులు, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు, పవిత్ర ఖురాన్ గ్రంథము మరియు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల యొక్క జ్ఞానం ఎవరి వద్దనైతే ఉందో వారే ఉలమా, వారు ప్రవక్తల యొక్క వారసులు. ప్రవక్తల యొక్క వారసులు ఎవరు? ఉలమా, ధార్మిక విద్వాంసులు, ఇస్లామీయ ధార్మిక విద్వాంసులు. సోదర మహాశైలారా, దీని తర్వాత ప్రవక్త వారు మరొక విషయాన్ని తెలియజేశారు. అల్ ఉలమాఉ అల్ అంబియాఉ లమ్ యువర్రిసు దీనారన్ వలా దిర్హమన్. ప్రవక్తలు ఎవరైతే గతించి వెళ్ళిపోయారో, చిట్ట చివరి దాకా వచ్చి మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి ఒక్కరు కూడాను తమ సమాజానికి, ప్రత్యేకంగా ఉలమాలకు, వారసత్వంలో దీనార్ గాని, దిర్హం గాని, ఆస్తుపాస్తులు గాని, డబ్బు గాని పంచిపెట్టి వెళ్లరు. బల్ వర్రసుల్ ఇల్మా, వాస్తవం ఏమిటంటే వారు తమ సమాజానికి, ప్రత్యేకంగా ఉలమాలకు జ్ఞానాన్ని పంచిపెట్టి వెళ్తారు. అదే జ్ఞానము ఉలమా, అహ్లే ఇల్మ్, ఉలమాయే హక్ సమాజానికి పంచిపెడతారు. పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క జ్ఞానము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ యొక్క జ్ఞానము, దీన్ని ప్రజలకు పంచిపెడతారు. అయితే ఇక్కడ మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానము ప్రవక్తలు అల్లాహ్ సుబ్హానహు తాలా నుండి రిసీవ్ చేసుకొని దానిని ప్రజలకు ఇచ్చారు. ప్రజలలో ఒక వర్గము అహ్లే ఇల్మ్, ఉలమాయే హక్, ధార్మిక విద్వాంసులు, సత్యవంతులు, సత్యబోధకులు, వీరు దాన్ని రిసీవ్ చేసుకుని ప్రజలకు అందజేస్తున్నారు. సోదర మహాశైలారా, అయితే ప్రతి ఒక్కరూ దైవం యొక్క సందేశాన్ని స్వీకరించాలనుకునేవారు అహ్లే ఇల్మ్ అనగా ధార్మిక విద్వాంసుల నుండి జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు చాలామంది ధార్మిక విద్వాంసుల నుండి దూరంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడాను తన సొంత ఆలోచనతో, తన సొంత ప్రయత్నముతో ధర్మాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. మరికొంతమంది అయితే ధార్మిక విద్వాంసులను హేళన చేస్తున్నారు, లేకపోతే వారికి వ్యతిరేకంగా వెళ్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు, ఏమిటి ఇస్లాం ధర్మము, అల్లాహ్ యొక్క ధర్మము కేవలం ఉలమాల వద్దే ఉందా, వారే దీని బాధ్యత తీసుకున్నారా, లేకపోతే అల్లాహ్ వారికి అప్పగించారా, మేము కూడా ఖురాన్ని అర్థం చేసుకోగలము, మేము కూడా ధర్మాన్ని అర్థం చేసుకోగలము అనేటువంటి ఆలోచనలో ఉండి చాలామంది సత్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు. సోదర మహాశైలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి మస్జిద్లో ఒక బయాన్ ఇచ్చారు. ఆ బయాన్ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, ప్రవక్త వారు ఇంటిలో లేనప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారి వద్దకు వచ్చి కొంతమంది ప్రవక్త వారి గురించి అడిగి తెలుసుకునేవారు. ప్రవక్త వారి ఇంట్లో ఎలా ఉంటారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆరాధన ఇంట్లో ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే బయట విషయాలు మస్జిద్లో వారితో సామూహికంగా జరిగేటువంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో, ప్రవక్త వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేదో తెలుసుకోవాలని ఒక కోరిక ఉండేది. అప్పుడు అమ్మ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు అన్నారు, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా రోజా ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, రాత్రి వేళల్లో నమాజ్ అత్యధికంగా చదువుతూ ఉంటారు. నమాజ్ సమయం అయితే చాలు, ఇంట్లో కొందరితో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ఒకేసారిగా అజాన్ పిలుపు వస్తుంది, వెంటనే లేచి నమాజ్కు వెళ్ళిపోతారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనే విధంగా. ఈ మాట విని ఆ కొంతమంది ఎవరైతే వచ్చారో వారు అక్కడే అప్పుడే అమ్మ ఆయిషా వారి ముందు ఈ మాట అన్నారు. ఒక వ్యక్తి అన్నాడు, నేను ఇప్పటి నుంచి ఉపవాసాలు ప్రారంభం చేస్తాను, ఇంకా నేను ఇఫ్తార్ చెయ్యనే చెయ్యను. మరొక వ్యక్తి అన్నాడు, నేను రాత్రి వేళ నిద్రపోను, ఖియాముల్లైల్ చేస్తాను, తహజ్జుద్ నమాజ్ చదువుతూనే ఉంటాను. మరొక వ్యక్తి అన్నాడు, అయితే నేను ఈ ప్రాపంచిక విషయాలన్నిటికీ దూరంగా వెళ్ళిపోతాను, పూర్తిగా నేను నా ఫ్యామిలీతో కటౌట్ చేసుకొని పూర్తిగా నేను కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళిపోయి
నా జీవితం ఆరాధనలోనే అంకితం చేసేస్తాను. కాసేపు అయిన తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ఆ ఆయిషా వారు జరిగిన విషయం అంతా చెప్పారు. ఇలా ముగ్గురు వచ్చారు. ఆ వ్యక్తులు వచ్చి ఈ కొన్ని విషయాలు అడిగిన తర్వాత వారు ఇలా సమాధానం ఇచ్చారు. మొత్తం విషయం చెప్పిన తర్వాత ప్రవక్త వారికి మాట నచ్చలేదు. ప్రవక్త వారు వెంటనే మస్జిద్కు వచ్చారు, అందరినీ పిలిపించారు, నిలబడి బయాన్ చేశారు. ప్రజలారా, మీకేమైంది? ఎందుకని మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? మీలో కొంతమంది ఇలా అన్నారు, కానీ వాస్తవం ఏమిటంటే నేను ఉపవాసాలు ఉంటాను, ఇఫ్తార్ కూడా చేస్తానంటే కొన్ని రోజులు ఉపవాసాలు ఉంటాను, కొన్ని రోజులు ఉపవాసం లేకుండా కూడా ఉంటాను. నేను రాత్రి వేళ తహజ్జుద్ నమాజ్ చదువుతాను, అర్ధ భాగంలో పడుకుంటాను, దాని తర్వాత చివరి భాగంలో నుంచి నమాజ్ చదువుతాను. అదేవిధంగా నేను వివాహం కూడా చేసుకుని ఉన్నాను, నేను నా దాంపత్య జీవితాన్ని కూడా గడుపుతున్నాను, అదేవిధంగా అల్లా హక్కులను కూడా తీరుస్తున్నాను, ఆరాధన కూడా చేస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి తమపై హక్కు ఉంది, ప్రతి ఒక్కరి యొక్క ఆకలి హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి కన్ను యొక్క హక్కు ఉంది, నిద్ర యొక్క హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి కూడా వివాహం చేసుకునేటువంటి హక్కు ఉంది. మీరు మీ హక్కులను కొల్లగొట్టమాకండి. అయితే మొత్తానికి ఈ సంఘటనలో మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలకు సమాజంలో వారి మధ్య జరిగేటువంటి కొన్ని అపోహలు, వారి మధ్య ఉన్నటువంటి కొన్ని అనుమానాలు, లేకపోతే వారి మధ్య ఉన్నటువంటి అవాస్తవాలను వారి ముందే తీసుకుని వచ్చి ఇలా ప్రజలు అంటున్నారని వాటికి సమాధానము చెప్పేవారు. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్, వారి యొక్క సాంప్రదాయము. అదే సున్నత్ మీద, అదే సాంప్రదాయం మీద ఉలమాయ హక్, ధార్మిక విద్వాంసులు, సత్యబోధకులు ఉన్నారు. మస్జిద్లో కానీ, ఇష్టమాలో కానీ, ఎక్కడైనా సరే ధార్మిక విద్వాంసులు ప్రజలతో సంభాషిస్తున్నప్పుడు కొన్ని విషయాలు, కొన్ని మాటలు, కొన్ని వాస్తవాలు ముందుకు వస్తాయి. అందులోని కొన్ని మాటలు వింటున్నటువంటి ప్రజల యొక్క జీవితాలకు రిలేటివ్ అయి ఉంటాయి, వారికి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి ఉంటాయి. అయితే ప్రజల యొక్క రియాక్షన్ ఏముంటుంది? ఏదైతే మౌలానా గారు, ఇమామ్ గారు, ఖతీబ్ గారు ఏదైతే చెబుతున్నారో, నా గురించి చెబుతున్నారు, నేను రేపటి నుంచి ఇస్తిమాలకు రాను, రేపటి నుంచి నేను జుమా భయానికి రాను, ఈ విషయం ప్రతి చోట ఉంది. జుమా భయాల్లో అయినా సరే, ఇస్తిమాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే ధార్మిక విషయాలు బోధిస్తూ ఉంటే, ధార్మిక విద్వాంసులు ఏదైనా భయాన్ చేస్తూ ఉంటే, అది ఒకరిని టార్గెట్ చేసి ఏమాత్రం కాదు, అది ధార్మిక విషయం కాబట్టి చర్చిస్తున్నారు, అది అవాస్తవము, దాని యొక్క వాస్తవికత ఏమిటో తెలియజేయడానికి తెలియజేస్తున్నారు, అంతేగాని ఒకరిని టార్గెట్ చేసి ఏమాత్రం కాదు. కానీ ఒకవేళ ఈ మాట ఒకరికి తగులుతూ ఉన్నట్లయితే వారు ఏమని భావించాలి? అవును, నిజంగానే నేను ఇలా చేస్తున్నాను, నా జిందగీలో, నా లైఫ్లో ఇలా ఉంది, నేను మారాలి, నాలో మార్పు రావాలి. ఎందుకంటే వారు ధార్మిక విద్వాంసులు, వారు ఇమాం, వారు వరసతుల్ అంబియా, ప్రవక్తల యొక్క వారసులు, పవిత్ర ఖురాన్ గ్రంథం యొక్క హదీసు ప్రవచనాల యొక్క బోధన వారిస్తున్నారు, వారి నుండి మేము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మాలో మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే మన మధ్య ఎప్పుడు కానీ ఏమాత్రం కానీ మనోద్వేషాలు రాని రావు. పరస్పరము సోదరభావం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో కాదు, ఒకరిని ఒకరి అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సోదర మహాశైలారా, అసలైనటువంటి విషయం ఏమిటంటే మనము విజ్ఞానానికి దగ్గర అవ్వాలి. మనము ప్రపంచమంతా జరిగే విషయాలన్నీ కూడా తెలుసుకుంటాము, ఏదేదో దేశాల్లో జరిగేటువంటి సమాచారాలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కానీ ఇస్లాం ధర్మంలో ఏ ఆచారము సరైనది, ఏది దురాచారం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. దానికి గల కారణం ఏమిటంటే మేము ఉలమాయే హక్, సత్యవంతులైనటువంటి ధార్మిక విద్వాంసులకు దూరంగా ఉన్నాము. మనకు ఎంతో అవసరము మన కనెక్షన్ సత్యవంతులైనటువంటి ధార్మిక విద్వాంసులు ఉలమాయే హక్తో ఉండాలి. పవిత్ర ఖురాన్ గ్రంథము, మరియు ప్రవక్త వారి యొక్క ప్రియ ప్రవచనాలు, అది కూడా సహీ హదీసులు, దృఢమైనటువంటి బలమైనటువంటి హదీసులను బోధించేటువంటి వారితో మన కనెక్షన్ ఉండాలి, వారితో మన కాంటాక్ట్ ఉండాలి. అప్పుడు మనం స్వచ్ఛమైనటువంటి ఇస్లాం ధర్మంపై ఆచరించగలము. అల్లాహ్ తాలా మనందరికీ
విన్న మాటలను ఆలకించి ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ స్వచ్ఛమైనటువంటి ఇస్లాం ధర్మంపై ఆచరించేటువంటి సౌభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ పవిత్ర ఖురాన్ గ్రంథము మరి ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ ونفعنا وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جواد كريم ملك بر رؤوف رحيم ورب كريم.